అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇప్పుడు ఆ దేశ అధినేతల మెడకు చుట్టుకుంటోంది. కనీసం తినడానికి కూడా తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఓపిక నశించింది. అధ్యక్షుడు రాజపక్సే ఇంటిని చుట్టుముడుతున్నారు. ప్రజా ఉద్యమాన్ని కంట్రోల్ చేసేందుకు ఎమర్జెన్సీ విధించింది శ్రీలంక ప్రభుత్వం. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ సేవలు కూడా నిలిచిపోయాయి. కర్ఫ్యూలు, ఆంక్షలు ప్రజా ఉద్యమాన్ని ఆపగలుగుతాయా? ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువుల కొరత ఆ దేశ ప్రజలను వెంటాడుతోంది. ఆహార సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ కూడా దొరకట్లేదు. ఏ వస్తువు కొనాలన్నా ప్రజలు కిలోమీటర్ల కొద్దీ క్యూలో వేచి ఉండాలి. ప్రతిరోజు 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క జనం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ కారణాలతో ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకొస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి. తాజా పరిణామాలతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను కోరింది. లేని పక్షంలో కూటమి నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అధికారంలో ఉన్న శ్రీలంక పొదుజన పరమున 11 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ కూటమిలో 14 మంది సభ్యులతో సిరిసేనకు చెందిన ఎల్ఎస్ఎఫ్పి అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రజా ఆందోళనలతో ఇబ్బందులు తప్పవని గ్రహించిన ప్రభుత్వం వాటిని కట్టడి చేసేందుకు దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా జనం రోడ్లపైకొచ్చి నిరసనలకు దిగడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దేశవ్యాప్తంగా 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. ఎవరైనా రోడ్లపై కనిపిస్తే అరెస్టు చేసి జైల్లో వేస్తామని హెచ్చరించారు పోలీసులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు తప్పవని ఆదేశాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది లంక సర్కార్. దేశంలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం నుంచే సోషల్ మీడియాపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో ఆందోళనలను కొంతవరకు అణిచివేయొచ్చని భావిస్తోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతోన్న శ్రీలంకకు భారత్ చేయూతనందించింది. శ్రీలంకకు అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. తాజాగా మరో 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. గత 50 రోజుల్లో సుమారు 2 లక్షల టన్నుల డీజిల్ ను శ్రీలంకకు సరఫరా చేసింది. ఇప్పటి వరకు శ్రీలంకకు 4 సార్లు డీజిల్ పంపించింది. అటు శ్రీలంక నుంచి వలసొస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తోంది. దీనిపై ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా చర్చించారు. కోవిడ్ మహమ్మారి వల్ల 2020 మార్చిలో విధించిన లాక్డౌన్ శ్రీలంకలోని ప్రధాన రంగాలైన తేయాకు, వస్త్ర, పర్యటకాల మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో స్థిరమైన ఆదాయ వనరులు లేని శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారింది. ఆ దేశపు విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోయి నిత్యావసరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో శ్రీలంక తన చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరైన టూరిజం కోవిడ్ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతింది. 2019లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు కూడా శ్రీలంక టూరిజంపై ప్రభావం చూపాయి. కరోనా సంక్షోభం సమయంలో చైనా నుంచి ఎడాపెడా అప్పులు చేయటం కూడా శ్రీలంక కొంప మునగడానికి ఒక కారణం. నిత్యావసరాల విషయంలో ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడ్డం సంక్షోభానికి మరో కారణమైంది.
ఇది ఇవాల్టి 360.